ఇంకోటి చరణ్ది కూడా దేర్ ఇస్ వన్ ఎక్స్ప్రెషన్ వేర్ హిస్ ఫేస్ ఇస్ సేయింగ్ సంథింగ్, హిస్ ఐస్ ఇస్ సేయింగ్ సంథింగ్, ఆర్ టియర్స్ ఐ థాట్ ఇట్ వాస్ ఆల్సో గ్రేట్. అండ్ దాట్ షాట్ వేర్ ఆ లాఠీతో కొట్టడం ఆ క్రౌడ్ అంటే, ఇంతకుముందు మనం ఒక 2 మినిట్స్ ముందు మాట్లాడుకున్నాడు సార్, అది ఆ యూనిఫామ్గా క్రౌడ్ కూడా వెనక్కి జరగడం, మామూలుగా సినిమా టికెట్ల దగ్గర చూస్తాం అటువంటి, అంత అంత కాదు కొంచెం చిన్నది అది, ఆ క్రౌడ్ని అట్లా ట్రైన్ చేయడం కూడా. మామూలుగా మనం జూనియర్టీస్ క్రౌడ్ చెప్తే మీరు భయపడేట్ చేయండి అంటే కెమెరాలో పడిన వాళ్ళు కూడా భయపడుతుంటారు, ఫోర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు ఎక్కువ, యాక్చువల్ సెంటర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళు తక్కువ, బట్ ఇది అలా యూనిఫామ్గా స్ప్రెడ్ అయింది. సో దట్ వాజ్ వెరీ రియల్. సో దానికి క్రెడిట్ మ్యాక్సిమం సల్మాన్కి ఇస్తాను, సందీప్ సల్మాన్ ఈజ్ అ ఫైట్ మాస్టర్. ఒరిజినల్గా నేను ఒక హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేశాను దాన్ని చేయడానికి. సో ఇప్పుడు చేస్తున్న పద్ధతిలో ద న్యూ థింగ్ ఈజ్ స్టంట్ కొరియోగ్రాఫర్ మొత్తం అంతా షూట్ చేసేస్తాడు వితౌట్ ద యాక్టర్స్. ఓకే, తన స్టంట్మెన్నే పెట్టుకుని దే విల్ షూట్ ఎవ్రీథింగ్ అండ్ అంటే హై ఎండ్ లైటింగ్ అదేం కాకుండా షూట్ చేసి ఇస్తారు. అది చూసి మనకు నచ్చితే కరెక్షన్స్ ఏదని చెప్పుకొని షూటింగ్కి వెళ్తాం. సో ఎవ్రీ వన్ నోస్ క్లియర్లీ వాట్ వీ నీడ్ టు షూట్ అండ్ స్టంట్ విజ్ అంటున్నాం ఇప్పుడు. ఓకే, సో ఆయన హైర్ చేశాను. సో ఆయన ఏదో చేసి పంపించాడు టాప్ హాలీవుడ్ కొరియోగ్రాఫర్. నాకు చాలా డిసప్పాయింటెడ్ అనిపించింది, అస్సలు నచ్చల, వద్దని చెప్పి తీసేసి తర్వాత సాల్మాన్కి చెప్పాను. ఓకే, యాక్చువల్గా సాల్మాన్కి ముందు చెప్పాను, సరే నేను ఏదో చేస్తాను సార్ అన్నాడు. నేను సాల్మాన్ చేయలేడు అని చెప్పి నిజానికి తను వదిలేసి వాళ్ళు ఆ స్టంట్ కొరియోగ్రాఫర్ని హైర్ చేసి తను ఏం చేయకపోతే డిసప్పాయింట్ అయిపోయి ఏం చేద్దాం ఇప్పుడు మారుద్దామా వేరే రకంగా ఏమన్నా ఇంట్రడ్యూస్ చేద్దామా అని ఆలోచిస్తున్నా. ఈ లోపల ఈ గ్యాప్లో ఒక 1 మంత్ అయింది. ఈ 1 మంత్లో సాల్మాన్ తను షూట్ చేసుకుని వచ్చి చూపించాడు. ఐ వాజ్ మైటీలీ ఇంప్రెస్డ్. తను చెప్పినట్టు నిజంగా ఒక 200 మంది 300 మంది దుమ్మి కింద కొట్టేసుకుంటున్నట్టు అనిపించింది. ఎక్కువ చూపిస్తే బాగుండి అనిపించింది, సినిమాలో చాలా ఎక్కువసేపు ఉంటుంది, చాలా రియలిస్టిక్ ఉంది, చాలా రియలిస్టిక్. అండ్ వాట్ ఐ షుడ్ సే ఈస్ ఆల్మోస్ట్ నేను ఓకే అన్న తర్వాత ఇంకొన్ని డెవలప్మెంట్స్ చెప్పాను, 2-2.5 మంత్స్ చేసాడు తను వితౌట్ హీరో స్టెప్పింగ్ ఇన్. ఓ లవ్లీ. 2-2.5 మంత్స్ అంటే ముందు ఒక 30-40 మంది ఫైటర్లు, తర్వాత ఒక 200 మంది ట్రైన్డ్ జూనియర్ ఆర్టిస్టులు జిమ్ బాయ్స్, తర్వాత ఒక 400-500 మంది ట్రైన్డ్ జూనియర్స్, ఆ తర్వాత అన్ట్రైన్డ్ జూనియర్స్, ఆల్మోస్ట్ 2000 పీపుల్తో చేసింది అది. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్ ఈస్ కొరియోగ్రాఫ్డ్. ఓకే, ఎవ్రీ బిట్ ఎవరు ఎటు తిరగాలన్నా అంతా కొరియోగ్రాఫ్డ్, బట్ ఇట్ లుక్స్ కంప్లీట్ కేఆస్. ఇట్ లుక్స్ వెరీ రియల్. అండ్ సో అది లాఠీతో కొట్టడం ఇస్ ఇండియన్ ఎమోషన్ సార్, ప్రాబబ్లీ అందుకే మన వాళ్ళే ఐ థింక్ దే కుడ్ పుల్ ఇట్ ఆఫ్. ఎందుకంటే అది చరణ్ చూస్తే కూడా హార్డ్ కోర్ కాప్ లా ఉన్నాడు, యూనో రూత్లెస్ కాప్. ఎగ్జాక్ట్లీ, దట్స్ ద వర్డ్, రూత్లెస్. కనికరం లేదు ఆ కొట్టడంలో కూడా, అక్కడ ఎక్కడ తగులుతుందని కూడా లేదు అసలు. చూస్తే షివరింగ్ ఉంది అది షాట్. హి డజంట్ లుక్ ఎట్ ద పీపుల్ దట్ హీస్ హిట్టింగ్, బికాస్ హిస్ ఐ ఈస్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఓకే, అండ్ ఐ థింక్ యాక్టర్స్ కూడా నిజంగా అంత గట్టిగా కొడితే అది చచ్చిపోతాడు అక్కడ. But we should feel that he is hitting. The way he moves his body anta kuda chaala violent ga untadi, face matram serene ga untadi, just one intent look. Undi adhe sir, aa look lo aa kottete appudu tarvata oka look undi tears toti, but when he is hitting also adhi oka 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 moment laga elthundi, oka wave laga ellindi, and when he is hitting it is getting cleared. Adi exact wave annam kada, Salman kitchen brief kuda ade, water lo if you just కర్రతెలలా అయితే వాటర్ విల్ సెపరేట్ అండ్ కమ్ బ్యాక్ అగైన్. సో క్రౌడ్ కూడా నాకు అలా వాటర్ లాగా ఉండాలి అని చెప్పాను. గ్రేట్, బట్ అది అది 2 మంత్స్ ఆఫ్ వాట్ ఎవర్ హార్డ్ వర్క్, గ్రేట్ సార్. అది యూ విల్ లవ్ ఇట్, బికాస్ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ లవ్ ఇట్ వెన్ యూ సీ ద హోల్ సీక్వెన్స్. ఐఎమ్ షూర్ ఐ మీన్ ఐ ట్వీటెడ్ అబౌట్ ఇట్ ఆల్సో, ట్రైలర్ ది అది అసలు అంటే చాలా ఇంపాసిబుల్ స్టఫ్ అంతా చూసాం ట్రైలర్లో. సో యూఆర్ వెయిటింగ్ సార్ యాక్చువల్లీ.